దుర్గ ఏవో ఆలోచిస్తూనే ఉంది కబుర్లతో సాయంత్రం వెళ్లి రాత్రి వచ్చింది ఆ రాత్రి భోజనం చేసి పక్కలు చేరాక చిట్టుబాబు సంగతి వచ్చింది మధ్యాహ్నం నుంచి పొంగుతున్న సంబరమంతా పాల పాలపొంగులా చప్పగా చల్లారిపోయింది సుభద్రమ్మకి విటోనమ్మా నాన్నగారు చెబితే కాదని వాడికే వాడే వెళ్లాడు ఉద్యోగం చేసుకుంటున్నాడని సంతోషించవలసిందే కాని తండ్రి మాట అంత తేలిగ్గా కొట్టిపారేశాడని నా గుండె మండిపోయిందనుకో అని కంటనీరు పెట్టింది దుర్గనిట్టూర్చి అమ్మా లక్కంటి తల్లి రాయంటి బిడ్డ అన్నారు వాడు విద్యుక్త ధర్మం మరిచిపోతే మీరు కన్నమంకారం చెరిపేసుకోగలరా అందుకే బాధపడుతున్నావు ప్రేమ లేని చోట బాధ ఉండదు వాడంటే ఎంతో వాత్సల్యం కుండబట్టే ఇలా కుంగిపోతున్నావు కాలం నడుస్తుంటే అన్నీ అవే సర్దుకుంటాయి అన్నది నా తల్లి చిన్నదానివైనా ఎంత బాగా చెప్పావే అని కన్నీళ్లు తుడుచుకుంది దుర్గని తీసుకురావడం అందుకే లక్ష్మికంటే దుర్గకి ప్రపంచ జ్ఞానం ఎక్కువ అనుకున్నారు రావుగారు పరీక్షకి వెళ్లడం కదా ఏం చదవలేకపోతున్నావా అని అడిగింది దుర్గ నుంచి ఇల్లునే శ్రద్ధగా చూస్తూ ఎంత ముచ్చటైన సంసారం అనుకుంటోంది బెడ్రూమ్లో అల్మరాలో ఉన్న స్టాండ్కి రాధాకృష్ణ లక్ష్మి బస్ట్ సైజులో తీయించుకున్న ఫోటో మీదే దృష్టి నిలిచిపోయింది దుర్గకి సైడు ఫోజులో లక్ష్మిని తమకంతో చూస్తున్నట్టు తీయించాడు ఫోటోని యువతల గదిలో చిలిపిగా నవ్వుతూ కనిపిస్తున్నాడు యథార్థంలో రాధాకృష్ణుడై రెండు హస్తాల మధ్య బంధించేస్తున్నాడు నిన్న అమ్మ చెప్పినవన్నీ వింటుంటే బావచేష్టలు కళ్ళకి కనిపిస్తున్నట్టే ఉన్నాయి దుర్గకి చదవలేకపోవడం కాదు మీ బావ నన్ను మోసం చేశారు అన్నది మూతి బిగించి తెల్లబోయింది దుర్గ అదేమిటక్క బావ చాలా మంచివారు కదూ ఆ మంచే అందరూ అలాగే అనుకుంటారు తొందర తొందరపెట్టి చంపి నువ్వు తర్వాత చదువుకుందుగాల్లే అని మాయమాటలు చెప్పి తీరా నేనిప్పుడు పుస్తకం పట్టుకోగానే దొంగవేషాలు నంగనాచి కబుర్లు అల్లిబిల్లి గారడీ చేసి చదువు సాగనీకుండా పరీక్షకు వెళ్ళనీకుండా చేశారు అక్కవైపు చూసినవ్వి ఏం నువ్వు చదవడం ఇష్టంలేదా అన్నది అదేం కాదులే మరేమిటి ఎందుకని ఆ అల్లరంతా అన్నది లక్ష్మి దుర్గవైపు చూసి పోవే ఏం తెలియనట్టు నటించుకు రామ్మూర్తిని నిన్నంతా అల్లరి పెట్టకపోతే నువ్విన్నాళ్ళు అక్కడే ఉండిపోయావు అన్నది వంగి చెల్లెలు ముఖంలోకి చూసి దుర్గ ఏం చెప్పకుండా ఊరుకుంది దొంగ నాకు తెలుసులే అని లేచింది లక్ష్మి అక్క మునిపటి కంటే లావెక్కింది కాస్త చాయ్ కూడా వచ్చింది ఎంతైనా సంతోషం సగం బలం అనుకున్నది దుర్గ అంత కాఫీ పోస్తున్నవెందుకు ఫ్లాస్క్లో అని అడిగింది ఆశ్చర్యంగా అక్క వెనకాలే వంటింట్లోకెళ్లి అదంతేలే మీ బావకి మంచినీళ్లకి కాఫీకి అట్టే తేడా లేదు ఆరోగ్యం పాడవదే అంతలా తాగితే చూద్దూగాని వస్తారుగా చిరున చేదడం కూడా ఎరగరు ఎప్పుడూ ఎగిరి గంతేయడానికి సిద్ధంగా ఉన్నట్టుంటారు ఏది వింటున్నా దుర్గకి ఎంతో వింతగా ఉంటుంది ఈ ప్రపంచంలో తనెక్కడో మారుమూల ఉండిపోయి ఇప్పుడే కళ్ళు తెరిచి పంచరంగుల అందాలు పూలగుత్తల సౌరభాలు చూస్తున్నంత భ్రమగా ఉంది లక్ష్మి డబ్బాలు కూరలబుట్టా తీసింది చేసి దించింది ముఖం కడుకుని జడ వేసుకుంటుండగానే రాధాకృష్ణ వచ్చాడు దుర్గ వంటింట్లోనే కూర్చుండిపోయింది బావని చూడ్డానికి కొత్తగా సిగ్గుగా అనిపించింది వాటి ప్రసన్న ఎక్కడికో తయారవుతున్నావే అన్నాడు అవును బజారుకెళ్దామని టిఫిన్ కాఫీ చేశాను అన్నం కూడా పడేస్తాను ఉడగ్గానే దింపేయండి నేను షాపింగ్ చేసుకుని వస్తాను అన్నది అటుపక్కకి తిరిగి నవ్వాపుకుంటూ నిజమా అయితే సరే అన్నం పడేయకు దండగా హాయిగా వెళ్లి షాపింగ్ చేసుకుని హోటల్ బృందావంలో భోంచేసి వెన్నెల్లో ఉష్ హుష్ ఆపి మీరెక్కడికి అన్నది తెచ్చుకోలు ఆశ్చర్యంతో నేనా ఈ ప్రసన్నగారికి తెలీదు మాస్టర్ రాధాకృష్ణకి ఎలాంటి బొమ్మలు సూటూ బాగుంటుందో గబాల్న నోరు మూసి అవతల దుర్గ ఉంది అన్నది మెల్లగా జడని ఒక చేత్తో వెనక్కి విసురుకుంటూ కళ్లతోటే ఎప్పుడు వచ్చిందనడిగి వైపు వచ్చాడు పేటమీద రెండు మోకాళ్ళ చుట్టూ చేతులు చుట్టుకుని గెడ్డం ఆనించుకుచ్చింది దుర్గ ఏమమ్మా మరదల దుర్గారాణి ఎప్పుడు వచ్చావు అని అడిగాడు గుమ్మానికి రెండు చేతులు ఆనించి నిలబడి ఉలికిపాటుతో నుంచుని కొంగు నిండా కప్పుకొని నిన్ననే నుంచి వచ్చాను బావా అన్నది తల వంచుకొని మా గారు రానన్నారా పండగ దగ్గరికి వస్తోంది కదా అవునులే అందరూ నాలాంటి బుర్రూపుడు గాళ్లుంటారా మీ అక్కయ్య నన్ను ఆడించేస్తుందనుకో అంటుండగానే లేండిలేండి గుమ్మనకు అడ్డంగా టిఫిన్ చల్లారిపోతుంది గాని వెళ్లి మొహం రండి అని తనే చేయి తీసేసి వంటింట్లోకి వచ్చింది లక్ష్మి అదేమిటే నిలబడ్డమెందుకు బావ దగ్గర సిగ్గేమిటి నీకు అని కూర్చోబెట్టింది రాధాకృష్ణ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు ఏమిటో నాకు బిడియంగా ఉంటుందే అన్నది దుర్గ నా ముఖంలా ఉంది నువ్వు చిన్నప్పటినుంచింతే ఏదో అలా కలిసి వచ్చి అయిపోయాయి పెళ్లిళ్ళైపోయాయిగాని మన వాళ్ళందరూ ఎంచక్క చదువుకుంటున్నారు తెలుసా మనం అప్పుడే తల్లులమైపోయి ముసలమ్మల్లా తయారవుతున్నాం ఎందుకు సిగ్గు హాయిగా ఫ్రీగా ఉండడం నేర్చుకో లేకపోతే నువ్వేం బాగుపడవు అన్నది ప్లేట్లోకి ఉప్మా పెడుతూ నిజమేనేమో అనుకున్నది దుర్గ రాధాకృష్ణ చలాకీగా కబుర్లు చెప్పి నవ్వించాడు మెల్లమెల్లగా దుర్గకి సిగ్గు వదిలి ఒకటి రెండు మాటలు మాట్లాడి నవ్వగలిగింది చీకటైపోయింది ఇంక నేను వెళతానక్కా అన్నది అదేమిటే ఈ రాత్రి కుండిపో అన్నది లక్ష్మి మంచిదానివే ఎక్కడుండటమేమిటి నువ్వేరా మన వాళ్ళింటికి అన్నది దుర్గ రిక్షా తీసుకొచ్చాడు రాధాకృష్ణ మీరు అక్కయ్య రండి బాబా రోజున అన్నది వెళ్లబోయే ముందు అలాగేలే అన్నాడు అమ్మయ్య ఇప్పటికి కాస్త ఫ్రీగా మూ కాగలుగుతోంది అన్నది లక్ష్మి రాధాకృష్ణ నవ్వి నిజమే అయినా అదేమిటమ్మా దుర్గ నా దగ్గర ఎందుకు నీకు బెదురు మా చెల్లా ఎలాంటిదానివి అన్నాడు వాత్సల్యంగా చూసి అవును కాని చనువు లేదు కదా బావా అని నవ్వి రిక్షా ఎక్కింది చూసావా మీ చెల్లెలికి నీకు ఎంత తేడా ఉందో అని విక్రించాడు మూతి తిప్పి లోపలికి నడిచింది వెనకాలే లోపలికి వచ్చి అవును గాని ఇందాక షాపింగ్ చేయాలన్నావు అన్నాడు గమ్మత్తు అంది తమాషాగా కళ్ళు తిప్పి అంతేనా లేకపోతే నిజంగా ఓ చిన్న రూపం నీలాంటి కళ్ళు పెదవులు ముక్కు కాదు మీలాంటి రూపమే అని నవ్వింది మంచంలో పడుకున్న దుర్గకి నిద్ర పట్టడం లేదు అక్క చెప్పిన మాట నిజమే చొరవ కలుపుగోలుతనం ఉండాలి ఇలా మూగాగా కూర్చుంటే ఏం లాభం అక్క వాళ్ల సంసారం స్వర్గం మా ఆయన కూడా మంచివారే పాపం ఏం చేస్తారు కొంతకాలం వరకు భరించాలి అన్నారు ఈ లోపల పిల్లల తల్లినే అవుతున్నాను ఏం చెయ్యాలి ఇక్కడికి వచ్చి ఏదో మరిచిపోదాం అనుకుంటే మళ్లీ నన్ను రచ్చుగొట్టినట్టే అయింది అమ్మతో ఏం చెబుదామన్నా పాతకాలం మనిషి ఆవిడికి అర్థం కాదు నీకేం లేదు కదా ఇంకేమిటి నీ కష్టం అంటుంది ఎవరికి చెప్పను అక్కకి చెబితే నీ మొగుడింత పిచ్చివాడా దద్దమ్మా అంటూ వెక్రిస్తుంది అనవసరంగా నీకై నువ్వే ఆ సంసారం కోరుకున్నావని దిప్పుతుందేమో సంసారానికేమిటి ఆయనకి నేనంటే అపారమైన ప్రేమ ఉంది కాని ఆయనే ఒక కోపస్థ మండూకం అక్కడి నుంచి యువతల పడాలంటే ఆయన జీతం పెద్దదై వాళ్లకి పంపించగలగాలి ఏమిటి సమస్యకి తగిన సమాధానం ఎలా దీన్ని ఛేదించాలి ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి కుళ్ళిపోతున్నట్టు జీవితమంతా చెరుకు పిప్పిలా రసహీనంగా బ్రతకడం కష్టం ఎన్నేసి విషయాలు ప్రపంచంలో తెలుసుకునే ఉన్నాయో ఒక పుస్తకమైనా చదవడానికి లేని స్థలం అది పిల్లలు పురుళ్ళు పెళ్లిళ్ళు మనమలు అంతేనా ఆ వలయంలో అక్కడే అలా తిరుగుతూ ఎప్పుడో రాలిపోవాలి ఏమిటో నేను ఇలాంటి గూట్లో చిక్కుకున్నానేమిటి నిదానంగా ఆలోచించి మంచిదారి చూడాలి నా బాబు వెకిలితనం అజ్ఞానం అంధకారంలో పడిపోకూడదు విజ్ఞానవంతుడై ఎన్నో దేశాలు చూడాలి ఎంతో ప్రపంచాన్ని చూడాలి నేనేదో ఆలోచించాలి ఆలోచించాలి అనుకుంటూ నిద్రపోయింది ఉగాది పండక్కి రాధాకృష్ణ లక్ష్మి వచ్చారు కూతుళ్ళిద్దరికీ చీర రవికలు సుభద్రమ్మకొక చీర రవిక రాధాకృష్ణకి టెరీ కాటన్ బుషు షర్టు కూడా తెచ్చారు అదేమిటి మీరొక్కరే మానేస్తారా అయితే నాకు చీరక్కర్లేదు పట్టుకెళ్ళిచ్చేయండి అన్నది సుభద్రమ్మ సరేలే తెచ్చుకుంటాలే అని ఒక పంచెల చాపు తెచ్చుకున్నారు సాయంకాలం కొత్త బట్టలు కట్టుకుని దండాలు పెట్టారు పెద్ద కూతుడు అల్లుడు రాత్రి భోంచేసి వెళ్లిపోయారు వాళ్ళింటికి సుభద్రమ్మ దుర్గా వరండాలో చాపలు వేసుకుని పరుపులు వేసి పడుకుని ఏవేవో మాట్లాడుకుంటున్నారు వరండాకి గేటుకి మధ్య నాలుగు గజాల ఖాళీ మడత మడతమంచం మీద పడుకుని రావుగారికి డబ్బును గురించి ఎస్టిమేట్లు వేసుకోవడంతో సరిపోతోంది దగ్గర వడ్డీతో పాటు అసలు కూడా కొంత కొంత ఇస్తూ వచ్చారు రెండు మూడు నెలలు అది ఈ నెల వీలవలేదు వడ్డీ మాత్రం ఇచ్చి ఊరుకున్నారు ఇప్పుడు ఈ కొత్త బట్టలన్నీ కొట్లో రాయించి తెచ్చారు మళ్లీ నెలలో అదీ తీర్చేయాలి అంటే సేట్కి మళ్లీ నెలలో కూడా వడ్డీ ఇచ్చి ఊరుకోవాలి తర్వాత అమ్మాయిలకేదో ఏడో నెలలో చేస్తారు గదా అప్పుడు కూడా సేట్కివ్వడానికి వీలవదు తర్వాత పురుళ్ళు భారసాల సరేసరీ ఏమైనా చేయించొద్దు ఎలా లేదన్నా సేటు దగ్గర నాలుగు వందలు మళ్లీ తేవలసి ఉంటుంది ఇదంతా మెల్లగా మళ్లీ ఏడాది నేను పెన్షన్ తీసుకున్నాకే ఇవ్వడానికి వీలు చూద్దాం వడ్డీ పారేస్తున్నంతకాలం మాట్లాడు మాట్లాడుగదా అనుకున్నారు ఏప్రిల్ మొదటి వారంలో మెడ్రస్ నుంచి చిట్టిబాబు ఉత్తరం రాశాడు నా ఉద్యోగం బాగుందని మీ కోపం ఇంకా పోలేదా అని చెల్లెళ్లు కులాసాగా ఉన్నారా బావని అడిగానని దానిలోని సారాంశం వేరి నాయన మాకు కోపమేమిట్రా అన్నది ఉత్తరం పూర్తిగా చదివి వినిపించాక చూశావా అమ్మా దుర్గ మీ అమ్మ ఉత్తి వెర్రి బాగుంది అని నవ్వరు రావుగారు చాలండి వాడికి వెంటనే ఉత్తరం రాయండి అన్నది అలాగేలే అని వెళ్ళి కుర్చీలో కూర్చున్నారాయన ఆ సమయంలో ఆయనకొక చిత్రమైన బుద్ధి పుట్టింది వాడు నా కొడుకు ఆ రెడ్డిగారెవరో వాడికి డబ్బీయడమేమిటి కొట్టుకున్నా తిట్టుకున్నా కన్నమ్మకారం మాసిపోతుందా మా మధ్య అయినెవరు అక్కడికి నేను ఇవ్వలేని వాణ్ణి అతనిచ్చేవాడునా ఆ పని నచ్చక నేనివ్వనన్నాను అయితే ఆస్తంటూ ఏమీ లేదు నాకు ఈ ఇల్లు కట్టాను ఆ డబ్బు ప్రతి నెల గవర్నమెంట్ కోసుకుంటూనే ఉంది అంతా తీర్పో వచ్చింది ఇది ఇద్దరి కొడుకుల సొత్తు అయినా వాళ్ళకి దక్కర్లేదు మెడ్రాస్లో వాడు ఈ పెద్దాడు వీడెక్కడో వీడు ఉంటాడు అందుచేత ఆస్తి ఏమి ఇవ్వనప్పుడు వాడడిగిన వెయ్యి కొడుకిచ్చాననుకుంటే సరే ఆస్తిని పాడు చేసుకున్న వాళ్ళని ఏం చేస్తాం అలాగే వాడు ఆ వెయ్యి ఒక చెడు పనికి వినియోగించాడనుకుంటాను అనుకున్నారు ఇదిగో చూడు ఇలా రామాట అని పిలిచారు సుభద్రమ్మని ఏమిటి అని అడిగింది కూర్చో చెబుతా అంటూ పక్కన కూర్చోబెట్టి తన అనుకున్నదంతా చెప్పారు అంతా విన్నాక ఈ పని మొదటే చేస్తే వాడెంత సంతోషించేవాడు అన్నది ఇప్పటికైనా మీకు తోచింది అంతే చాలు అన్నట్టుగా పిచ్చిదేనా వాడు సంతోషించడం కాదు నాకు కావలసింది వాడు ఎవరినో అడుక్కోవడం ఏమిటనే నా బాధ అంతేకాని వాడు చేసిన ఈ లంచం అనే పనిని ఇప్పటికీ నేను హర్షించలేకపోతున్నాను అందుకే వాడినుంచి నేనెప్పుడూ ఏమీ ఆశించను సరేలేండి అవన్నీ నాకు తెలియవు మళ్ళీ అప్పు తెచ్చి పంపుతారా అన్నది చూడాలి అలాగే చెయ్యాలి అంటూ లేచారు కుర్చీలోంచి ఆ రోజే మధ్యాహ్నం లక్ష్మి వచ్చింది సంచిలో ఇంత కందిపప్పు పెసరపప్పు ధనియాలు మిరియాలు జీలకర్ర లాంటివి పొట్లాలు కట్టి తెచ్చింది అవన్నీ హాల్లో పెరిచింది ఇవన్నీ ఏమిటే అని ఆశ్చర్యంగా చూసింది సుభద్రమ్మ నాకు కాస్త చారుపొడి కందిపొడి ముక్కలు వేసి పెట్టమ్మా నేను రెండు రోజుల్లో కాకినాడ వెళ్ళాలి మా మరిదికి ఆడపడుచుకు వచ్చే నెలాకరిన పెళ్లికి ముహూర్తాలు కుదిరాయట వచ్చే నెలలో వెళ్లడమేందుకు ఆరో నెల వస్తుంది గోదావరి దాటకూడదని సింగినాథమని ఆవిడేదో రాసిందిలే అదే పట్టుకుని ఇప్పుడు వెళ్ళు కొన్నాళ్లుండు ఇంటికి పెద్ద కొడలివి కదా అంటూ ఈ నెనన్ను తరిమి కొడుతున్నారు అన్నది విసుగ్గా కూర్చుని సుభద్రమ్మ నవ్వుకుని అయితే ఇవన్నీ ఎందుకే అన్నది అబ్బా ఆయనకమ్మా ఏం వండుకు తింటారు అప్పడాలు వడియాలు ఉన్నాయిలే కాస్త నిమ్మకాయ ఉంటే ఇవ్వు అన్నది బాగుందిలే ఇవన్నీ నువ్వు తెచ్చుకోవాలటే అయినా పోని అతన్ని నెల రోజులు ఇక్కడే తినమనగొడదటే అన్నది కూతురు చేసిన పనికి నొచ్చుకుంటూ సరిపోయింది ఆయన ఇక్కడికి వచ్చి భోజనం చేసి మళ్లీ ఎక్కి బ్యాంక్కి రాత్రి రాత్రింటికి వెళ్ళి తెల్లారిక్కడికి వచ్చి అంతకంటే హోటల్ నయం కదూ అన్నది అప్పటిదాకా వింటున్న దుర్గా అయినా బావకి పట్టింపులవి ఉన్నాయటే అన్నది వింతగా ఆయనకి లేవు వాళ్లమ్మగారిని ఎందుకు కాదనాలని అని ఆగి నన్ను గంటసేపు బ్రతిమాలొప్పించారు అని నవ్వింది అతనికి ఎంత ఓపికే అని బుగ్గల నొక్కుంది సుభద్రమ్మ దుర్గ అక్కనే చూస్తూ కూర్చుంది తల్లిని గౌరవిస్తూనే భార్య అని డోలికల్లో తేలించే బావ ఎంత మంచివాడు అక్క ఏం పూజ చేసిందో ఈవేళ చిట్టి ఉత్తరం రాశాడే అన్నది సుభద్రమ్మ కందిపొడి విసురుతూ తిరగలతో పాటు వెనక్కి ముందుకు ఊగుతోంది ఆహా హాయిగా ఉన్నానని రాశాడా నువ్వు మురిసిపోతున్నావని తెలుస్తూనే ఉందిలే చూడవే దుర్గ అని చెల్లివైపు తిరిగి అప్పుడేమో తగ ఏడ్చింది ఇప్పుడు చూడు ఎలా ఆనందపడిపోతుందో అని తల్లి బోళాతానానికి కోపగించింది అయినా సుభద్రమ్మ చేయలేదు మీకే తెలుస్తాయి అన్నీ కనబోతున్నారుగా అని నవ్వింది దుర్గ విసురాయికి సాయం పడతానన్న వద్దని వరించి అన్నీ తనే చేసి పొట్లాలు కట్టి నిమ్మకాయ చిన్న జాడీలో పెట్టి అన్నీ సంచిలో సరిది లక్ష్మికి బొట్టు పెట్టి పంపించింది స్వంత కాపురంలో ఎన్నేసి మధురమలు తొణికిసలాడతాయో అనుకుంది దుర్గ జూన్ నెల వచ్చింది ఇంకా భూమి చల్లబడలేదు ఎండలు ఆఖరి ప్రయత్నంగా రాయి విసిరి వెళ్లిపోదామనే పిల్లాడిలా మీద తమ ప్రతాపం చూపుతున్నాయి రావుగారు కిందటి నెలా కాకినాడలో రాధాకృష్ణ తమ్ముడికి చెల్లెలికి వారం రోజుల తేడాతో జరిపించిన పెళ్లికి వచ్చారు మరొక నాలుగు రోజులాగి లక్ష్మి రాధాకృష్ణ వచ్చారు దుర్గని ఆరో నెల రాకుండా ఒకసారి ధవళేశ్వరం పంపించి మళ్లీ ఏడో నెలలో పురిటికి తీసుకురావాలని అనుకుంటున్నారు నేను ఎల్లుండి బొంబాయి వచ్చి ఫలానా నాటికి హైదరాబాద్ వస్తున్నాను అని రంగబాబు రాశాడు ఆ వార్త తెలిసిన ఆనాటికి లక్ష్మీ రాధాకృష్ణ వచ్చారు ఆ రోజు సుభద్రమ్మ ఆనందం వర్ణనాతీతం ఇల్లు కడిగి ముగ్గులు పెట్టి పిండి వంటలు చేసి ఎంత హడాబుడి పడిందో రావుగారు కుర్చీలో కూర్చుని మూడేళ్ల తర్వాత చూడబోతున్న కొడుకు కోసం మౌనంగా ఎదురుచూస్తున్నారు ఎలా ఉంటుందో అన్నయ్యని ఇలా చూడాలంటే సిగ్గుగా ఉంది బాబు అనుకొంది ఐదు నెలల గర్భవతైన దుర్గ లక్ష్మి మట్టుకు వరండానుంచుని ట్యాక్సీ ఎప్పుడు వస్తుందా అని మహా ఆరాటపడుతోంది టాక్సీ ఆగింది రంగబాబు దిగాడు ఆవిడ కోడలు మట్టుకు దిగే కానీ వచ్చిన కానీ లేదు టాక్సీ బిల్లు చెల్లించి సూట్ కేసు మాత్రమే పట్టుకుని గేట్లోపలికి వచ్చాడు కాపులో నుంచి తీసిన మామిడిపండుల పచ్చని పసిమిరంగుకు తేలి సూటు బూటు హ్యాటు కోటుతో టీవీగా నిండుగా దిగిన రంగబాబుని చూసారు అందరూ అలా బొమ్మల్లా నుంచి అందరూ నాన్నా అన్నాడు సూట్ కేసు కింద పెట్టి హ్యాటు చేత్తో పట్టుకుని రంగా చేతులు చాచి వీపు నిమిరారు రావుగారు ఆయనకి ఆనంద బాష్పాలు రాలిపోతున్నాయి అన్నయ్యా అని లక్ష్మీదుర్గా నిలబడ్డారు హలో హౌడుయుడు జంటగా నిల్చున్న వాళ్లని పరీక్షగా చూస్తూనే విశేషాన్ని తెలుసుకుంటూ నవ్వాడు వీరు రాధాకృష్ణ భరత బ్యాంకులో ఉద్యోగం ఈ ఊరే అని రావుగారు చెప్పారు ఐ యామ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ అండ్ ఆల్సో మై హార్టీ కాంగ్రాచులేషన్స్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు బావగారికి రంగబాబు హాల్లోనే నిలబడి ఉంది సుభద్రమ్మ అమ్మా అని వంగి పాదాలు తాకి నన్ను క్షమించమ్మా మీకు తెలియకుండా నా పెళ్లి చేసుకున్నాను అన్నాడు ఆవిడ కొడుకు తలనిమిరి దానికేంలేనాయనా ఏదీ అమ్మాయి రాలేదా అని అడిగింది చేతులు నిమురుతూనే లేదమ్మా తనకి కూడా వాళ్ల వాళ్ళని చూడాలని ఉంటుందిగదా రెండేళ్లయింది అని తిన్నగా మైసూరు వెళ్ళిపోయింది అది వాళ్ళ ఊరు అన్నాడు ఓహో అని తప్ప ఇంకేం అనలేకపోయారు తర్వాత స్నానాలు భోజనాలు మధ్యలో చిట్టుబాబు విషయం అన్నీ మాట్లాడుకున్నారు బొంబాయి రీసెర్చ్ ల్యాబొరేటరీలో తనకు ఉద్యోగం వచ్చిందని వారం రోజుల్లో జాయిన్ అవ్వాలని ఈ లోపల మైసూరు వెళ్లి రజనీని తీసుకొచ్చి మళ్లీ వెళ్లి బొంబాయిలో ఉండాలని చెప్పాడు మూడేళ్ల తర్వాత కొడుకు వచ్చాడన్న సంబరం మళ్లీ కొడుకు వారం రోజుల్లో వెళ్లిపోతాడని దిగులు రీసెర్చిని గురించి అమెరికాలో గడిపిన జీవితాన్ని గురించి చాలా విషయాలు చెప్పాడు తండ్రికి బావగారికి దాకా ఆ సంగతులే సరిపోయాయి తర్వాత మామూలు గొడవలోకి వచ్చి అదేమిటే లక్ష్మి బీఏ కంప్లీట్ చేసాయి అన్నాడు దుర్గ చాలా నీరసంగా ఉందమ్మా టానిక్ సవి ఇప్పించండి డాక్టర్ని కన్సల్ట్ చేశారా లేదు అరే రే అదేమిటమ్మా అక్కడైతే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్లి సీటు రిజర్వ్ చేసి ఉంచుతారు తెలుసా రేపు తీసుకెళ్లి డాక్టర్ చూపించండి మళ్లీ వాళ్ల ఊరు పంపించడం అది నాన్సెన్స్ ఎందుకమ్మా న్యూసెన్స్ అంతా అనవసరం ఏకంగా డెలివరీ అయ్యాక పంపించండి అని ఏకటాకిన తేల్చి పారేశాడు సూట్ కేస్ తెరిచి ఏవేవో వస్తువులు బుక్సు కెమెరా ట్రాన్సిస్టరు అన్నీ చెల్లెళ్లకి తండ్రికి ఇచ్చాడు రాత్రి తండ్రి కూర్చుని మీరు రిటైర్ ఏ ఏయే పరిస్థితులు ఉంటాయి అని అడిగాడు మెల్లగా రావుగారన్నీ చెప్పారు చేసినప్పు ఈ మధ్యనే చిట్టిబాబుకు పంపించిన మాట గ్రేట్బ్యూటీ మిగిలిన ఇన్సూరెన్సు అంతా పోసుకొచ్చినట్లు చెప్పారు ఈనాటికి పెద్ద కొడుకు ఇంటిని గురించి బాధ్యతాయుతంగా అడుగుతుంటే ఆయనకు ఆనందంగా అనిపించింది సరే మీరు చేసిన అప్పులకి ఆ వచ్చే డబ్బుకి అన్నీ సరిపోతాయనుకోండి ఇక మీదట నేను మీకు పంపిస్తూనే ఉంటాను ఏ విధమైన వర్రీస్ లేకుండా కామ్గా మీ లైఫ్ ఎండ్ అయితే నాకు చాలా సంతోషం అని చెప్పాడు నాకు మాత్రం అంతకన్నా కావలసిందేముందురా అని నిండుగానవ్వారు రావుగారు వారం రోజుల్లోపల మైసూరు వెళ్లి రజనిని తీసుకుని ఒకసారి మెడ్రాసు వెళ్లి చిట్టుబాబును కలిసి తిరిగి హైదరాబాదు చేరాడు మరొక పూటలో ప్రయాణం ఉందనగా దిగింది రజని మామగారితో ఆడపడుచులతో ఇంగ్లీషులోనే మాట్లాడింది ఆమెకి తెలుగు రాదు సుభద్రమ్మకి ఇంగ్లీషు రాదు అందుకని ఆడపడుచుల ద్వారానే ఏవో నాలుగు ముక్కలు మాట్లాడించింది అందులో ఒకటి మీరు అలా నీరసంగా కనిపిస్తారేమిటి ఏదైనా టానిక్ తీసుకోమని రెండోది మా అమ్మగారు మీరు ఒకలాగే ఉన్నారని మూడోది రంగబాబుకి మీ పోలికలే ఉన్నాయని నాలుగోది మేము వెళ్లే అవుతుంది అని ఆ నాలుగు వాక్యాల్లో సుభద్రమ్మకి కోడలు మోజు తీరింది టైం అయిందని ట్యాక్సీ తెచ్చాడు రజని స్లీవ్లెస్ పైకి ఎత్తుగా ముడి లిప్స్టిక్కు ఎత్తుబూట్లు భుజానికి బ్యాగు కదిలి వెళ్లి ట్యాక్సీలో కూర్చుని అత్తగారికి మామగారికి ఆడపడుచులకి చేయి ఊపింది ట్యాక్సీ కదిలి వెళ్ళింది వారం రోజుల్లో తీరిపోయింది మూడేళ్ల ఎదురుచూపు ఒకటే సంతోషం ఇక మీదట ఇండియాలో ఉన్నాడు కదా అని మరునాడు కూతుళ్ళిద్దర్నీ లేడీ డాక్టర్ చూపించారు రావుగారు దుర్గని చూసి డాక్టర్ కూడా అన్నది మనిషి బాగా బలహీనంగా ఉందని కానుపుకిక్కడికే తీసుకురమ్మని చెప్పింది టానిక్స్ రాసి కోర్స్ ఇంజెక్షన్ చేస్తానన్నది పాలు పళ్ళు తీసుకోమంది ఇంటికి వచ్చాక ఇప్పుడిప్పుడే పంపించమని ఉత్తరం రాసి పడేశారు డాక్టర్ ఎలా ఉంది వణికిపోతోంది మేరీ పెదవులు అదిరిపోతున్నాయి గుండె ధైర్యాన్ని బలవంతంగా చిక్కబట్టుకుని అడిగింది సిరంజిలోకి మందెక్కిస్తూ జాలిగా చూశాడు డాక్టర్ దయానిధి మేరీని ఇంత పిల్లప్పటినుంచి ఎరుగును దయానిధి జోసెఫ్కి ప్రాణమిత్రుడు మేరీకి ధైర్యం చెప్పలేకపోతున్నాడు మంచం మీద అపస్మారక స్థితిలో ఉన్న ప్రకాశానికి టైఫాయిడ్ వచ్చి ఇరవై రోజులైంది డబుల్ టైఫాయిడ్లోకి దిగి పరిస్థితి రెండు రోజుల నుంచి విషమంగా ఉంది ఉండి ఉండి పరాకు మాటలు తుళ్ళిపడడం పిచ్చిచూపులు చూస్తూ ఎగరడం చూస్తుంటే మేరీకి ప్రాణం బిగబట్టుకున్నట్టయింది బాబుని జోసెఫ్కిచ్చి మంచం దగ్గరే ఉండిపోయింది రెండు రోజుల నిద్ర నిద్రలేదు తిండి ముందేలేదు బాబు జోసెఫ్ దగ్గర ఉండడం లేదు వాడికి ఏడాది నిండింది అమ్మని నాన్నని గుర్తుపడుతున్నాడు తండ్రి మంచంలో ఉండి తల్లి అక్కడే ఉంటే ఏమిటో బెంగగా అనిపించి తాత చంకలో నుంచి జారిపోతున్నాడు చిలకల్ని చూపించి పౌరాలని చూపించి ఎంత ఆడిస్తున్నా ఆగడం జోసెఫ్ కి మేరీని చూస్తుంటే భయం వేస్తోంది నిద్ర భోజనం కూడా లేకుండా అలా మంచం దగ్గర ఉండిపోతే మళ్లీ మేరీ జబ్బు పడగలదని బెంగ ఇచ్చినా కదలకుండా పడుకున్నాడు ప్రకాశం చిన్నగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీస్తున్నట్టు మాత్రం గుండె కదలిక వలన తెలుస్తోంది నీరసించిపోయి బక్కగా మంచంలో పడి ఉన్న ప్రకాశాన్ని చూస్తూ దుఃఖాన్ని బలవంతంగా దిగమింగుకుంటోంది మేరీ భయపడకు మేరీ యేసుప్రభూ కాపాడతాడు అంటూ వాత్సల్యంగా తలమీద వేసి నిమిరాడు డాక్టర్ జోసెఫ్కి చేసి బయటికి పిలిచి ఒక గంటలో స్పృహ రావచ్చును కాని ఈ రాత్రి గడిస్తేగాని చెప్పలేము అన్నాడు విచారంగా జారిపోతున్న బాబును సరిగా ఎత్తుకుంటూ విధి అంతేనా నా మేరీని ఎలా చూడను అంటూ జోసెఫ్ కళ్ళు మూసుకున్నాడు భరించలేని వేదనతో మూసిన నుంచి రెండు కన్నీటి చుక్కలు జారిపోయాయి జోసెఫ్ అలా ఆధైర్యపడకు నువ్వు మేరీని జాగ్రత్తగా చూసుకోవాలి బాబు చూడు ఎలా చూస్తున్నాడో అంతా ఆ ప్రభువు దయ నేను చేయగలిగిందంతా చేస్తున్నాను డాడీ వృద్ధకంఠంతో మేరీ పిలిచింది ఉలికిపడి వస్తున్నానమ్మా అని వెనక్కి తిరిగి లోపలికి నడిచాడు డాక్టర్ వెళ్లిపోయాడు మళ్లీ గంటసేపట్లో వస్తానని డాక్టర్ ఏమన్నారు డాడీ దీనాతి దీనంగా అడుగుతున్న మేరీని చూసేసరికి కడుపులో పేగులు చుట్టుకుపోతున్నట్టు అనిపించింది జోసెఫ్కి పర్వాలేదమ్మా గంటసేపట్లో వస్తుందట అన్నాడు ధైర్యం చెబుతూ మేరీ జాలిగా నవ్వింది ఎందుకు డాడీ దాస్తున్నావు నా దగ్గర నన్ను మోసపుచ్చకండి నాకు తెలుసు డాక్టర్ ఏదో చెప్పాడు నా ప్రకాష్ ఏమైపోతాడు నా బాబు నేను ఏమైపోతాం హే ప్రభూ కట్టలు తెంచుకున్న దుఃఖంతో హాల్లోకి పరిగెత్తింది గొర్రెపిల్లలు నుంచుని అమాయకంగా చూస్తూ ఉంటే అత్యంత కరుణామూర్తి అయిన ఆ యేసుక్రీస్తు చేెత్తి ఏదో దివ్య సందేశం ఇస్తున్న ఫోటో ముందు నిలబడి రెండు చేతులు ఎత్తి ప్రార్థించింది ఏసుప్రభూ నువ్వు దయా సముద్రుడివి అంటారు నేను చిన్నప్పటినుంచి తల్లి ప్రేమ ఎరుగని అనాథని నా నన్ను తల్లిలా పెంచాడు ఆ తండ్రి కంటే మిన్నగా నిన్ను కొలిచాను నేను నీ బిడ్డను నన్ను కాపాడే భారం నీది కాదా ప్రభూ నా జీవితాన్ని కాపాడు నా ప్రకాశ్ని నిలుపు నాకు ప్రకాశాన్ని ప్రసాదించు దీనజనరక్షకుడువని నీ బిడ్డ బ్రతుకును కాపాడు ప్రభూ అని టేబుల్ పైన తలాంచి ఏడిచేసింది అమ్మా మేరీ నువ్వలా ఏడవచ్చా కదూ జోసెఫ్ తలమీద చేయి వేసి పిలిచాడు చూడు బాబెలా అయిపోతున్నాడో తీసుకో లేమ్మా అని తలపైకెత్తాడు బాబూ అంటూ జోసెఫ్ చంకలో ఉన్న బాబుని తీసుకుని గుండెలకు హత్తుకుని ఆ ప్రభుని వేడుకోనా అని టేబుల్ మీద నిలబెట్టి తలవంచింది జోసెఫ్ కర్చీఫ్ ముఖానికి అడ్డం పెట్టుకుని గబగబా అంగలు వేసుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు గంటసేపు రెప్పలార్చుకుంటూ అలాగే మంచం దగ్గర కూర్చుని ప్రకాశం ముఖం కేసి తదేకంగా చూస్తూ కూర్చుంది మేరీ లక్ష్మికి వార్త తెలిసేసరికి వారం రోజులు దాటిపోయింది నెలలోపు బాలింతరాలివి ఎలా వెళతావు అన్నది సుభద్రమ్మ నా కాంక్షలేమీ పెట్టకమ్మా నేనిప్పుడు దాన్ని చూసి రాకపోతే బతకలేను నా మేరీ ఎలా ఉందో ఏమైపోతుందో నేను ఒక క్షణం ఆగలేను అంటూ పాపని చూసుకోమని వీధిలోకి పరిగెత్తింది దిగి గేటు తెరుచుకుని లోపలికి నడిచింది అతి నిశ్శబ్దంగా ఉంది ఇల్లు అది మహాభయంకరమనిపించింది వరండాలో ఎవరూ లేరు చిలకలు ఏవో పలికాయి జోసెఫ్ హాల్లోనుంచి వరండాలోకొచ్చాడు అంకుల్ అని బొంగురు పోతున్న కంఠంతో పిలిచింది లక్ష్మి వచ్చావమ్మా మేరిని చూస్తావా అని ఏడుస్తూ ఆ గదిలో ఉంది వెళ్ళు అంటూ చేతితో కళ్ళు మూసుకుని గబగబా తోటలోకి వెళ్ళిపోయాడు తడబడుతున్న అడుగులతో ఆ గదివైపు నడిచింది లక్ష్మి మంచం మీద వెళ్లకిల్లా పడుకుని ఇంటి కప్పుకేసి చూస్తోంది పొట్టి వంకీల జుట్టు జడవేసుకోలేదు విప్పేసి భుజాల వరకు పరిచి ఉంది నిర్వీకారంగా నిశ్చలంగా చూస్తోంది పైకి ఆ కళ్లల్లో మెరుపులేదు తళుకులు లేవు మత్తులేదు పరవశపు పొంగులు లేవు తీగ పక్కన కూర్చుని కలలు కంటున్న ఆనాటి మేరీ కానే కాదు అఖండ జ్ఞానిలా తపోనిష్ఠులో ఉన్న మౌనిలా ఉంది మేరీ బాబు పక్కన ఉన్న మంచం మీద నిద్రపోతున్నాడు అమాయకంగా మేరీ గాద్గదికంగా పిలిచింది లక్ష్మి మెల్లగా మంచం పక్క నిలబడి ఎవరు అతి మెల్లగా అడిగి పక్కకి తిరిగి చూసింది మేరీ నేను మేరీ అన్నది ఏడవడానికి సిద్ధంగా ఉంది లక్ష్మి లక్ష్మి ఏదో లోకంలోంచి మాట్లాడుతున్నట్టుగా అడుగుతూ లేచి కూర్చుంది ఎంత అన్యాయం జరిగింది మేరీ అంటూ కౌగలించుకుని బావురుమని ఏడిచింది లక్ష్మి తన్ను కౌగలించుకుని ఏడుస్తున్న లక్ష్మి రెండు చేతుల మధ్య ఒక విరాగిలా కూర్చుని ఉంది మేరీ కంటి నుంచి రెండే రెండు చుక్కలు మాత్రం రాలి చెంపల మీద నుంచి జారిపోయాయి ఏడుపుకు బాబుకు మెలకు వచ్చి లేచి కూర్చుని తప్పుడు ముక్కును నలుముకుంటూ నల్లని విశాలమైన కళ్లతో లక్ష్మిని విచిత్రంగా చూశాడు జోసెఫ్ గుమ్మం దగ్గర నిలబడి బాబూ దా అని చేతులు చాచాడు లక్ష్మి ఏడుపాపి పక్కకి తిరిగి పిలుస్తున్న జోసెఫ్ని బాబుని చూసింది మంచం మీద నుంచి మెల్లగా దిగి చిట్టి చిట్టి అడుగులు వేసుకుంటూ గుమ్మం దగ్గరికి వెళ్లి తాత చంకెక్కాడు వాళ్లు బయటికి వెళ్లిపోయాక తిరిగి పక్కకి చూసింది లక్ష్మి మేరీ మౌనంగా చూస్తోంది ఎంతలా ఏడుస్తోందో పిచ్చిదాన్లా గోడకి తల బాదుకుంటుందేమోనని అని పరుగులు పెడుతూ వచ్చిన లక్ష్మికి మేరీని చూస్తుంటే విస్మయం కలిగింది మేరీ అని గెడ్డం చూసింది విరక్తిగా నవ్వి ఎందుకే బాధపడితే ఏం మిగులుతుంది నా ప్రకాష్ తిరిగి వస్తాడా కాని నన్ను బాబును అక్కడి నుంచి చూస్తుంటాడు ఆ ఊహే నా బ్రతుకంతా నడిపిస్తుంది నేను అక్కడికి వెళతానుగా ప్రకాష్ కోసం ఎంతకాలం ఎదురుచూస్తుంటాడో అంది మేరీ ఏమిటే నీ ధోరణి నీకు అన్యాయం జరిగింది నిజమే కాని ఇలా అయిపోతే ఎవరు చూస్తారు నువ్వు ఎన్నాళ్ళిలా ఉండిపోతావో చెప్పు మామూలు మనిషి అవ్వాలి అంతకంటే ఏం చెప్పాలో లక్ష్మికి తోచడం లేదు తన మాటలు తనకే పేలవంగా వినిపిస్తున్నాయి కొండంత బెంగా తీస్తే పోయేది కాదు జరిగిన ఘోరం భరించగలిగేదా ఓదార్పులతో తేర్చగలిగేదా లక్ష్మి ఓదారుస్తున్నావా అని మేరీ కళ్ళు మూసుకుని పిచ్చిగా నవ్వింది లక్ష్మికి మాటలే రావడం లేదు ఏమి చెబుదామన్నా లేదు అన్నింటికీ అతీతంగా ఉంది మేరీ చాలాసేపటి వరకు మేరీ చేతులు తన చేతుల్లోకి తీసుకుని జాలిగా రాస్తూ మౌనంగా ఉండిపోయింది మౌనముద్రలో వాళ్ళిద్దరూ అనేక మాట్లాడుకుంటున్నట్టు ఉండిపోయారు పాప పుట్టాక ఎంతో సంతోషంతో పొంగిపోతున్నాడు రాధాకృష్ణ నెల లోపల ఇంటికి తీసుకొచ్చేయాలని చిన్న ఉయ్యాళ్ల కొని బొమ్మలు గౌనులు ఏమిటేమిటో అనుకుని ఉక్కిరిబిక్కిరైపోయాడు మంచిరోజు చూసి తీసుకెళతానని మామగారితో చెప్పాడు అల్లుడి చూసి అత్తగారు మామగారు నవ్వుకున్నారు దుర్గకి ఇంకా పురుడు రాలేదు నిండుగా బరువుగా కదులుతూ ఉంది తను వచ్చి నెలలు కావస్తోంది ఆయన పొడి పొడిగా ఉత్తరంలో నాలుగు మొక్కలు రాయడం తప్ప ఏ విధమైన భావాలు వెల్లడి చేయరు ఎంతసేపు ఆరోగ్యం జాగ్రత్త మందులు తాగు అనే తప్ప ఒక చక్కని తలంపు కలిగించే మాట రాయరే ఏం మనిషో అనుకునేది బావ సంతోషంతో చూసినప్పుడు అనుకున్న రోజున రాధాకృష్ణ లక్ష్మిని పాప శ్రీలతని తీసుకుని తనింటికి వచ్చేశాడు అక్టోబర్లో దివ్యమైన వెలుగుల దీపావళి వచ్చింది ఇంటింటా రంగురంగుల వెలుగులు టపాకాయల పేళ్ళ్ళు నూతనోత్సాహాలు వెళ్లి విరిసిపోతున్నాయి టపాకాయల దుకాణం దగ్గర రాధాకృష్ణ మహా అవస్థపడిపోతున్నాడు రెండో నెల వెళ్లబోతున్న పసిపాపకి ఏం కావాలో లేదు కిందటేడు మామగారింట్లో ఉండిపోయారు ఏవో మామగారు తెస్తే లక్ష్మి దుర్గా ఒకటి అరా కాల్చారు అందరూ పెద్దవాళ్లే ఈ ఏడు తామింట్లో కొత్త పాప వెలుగులు నింపుతూ వచ్చింది తాము పాపని ఒడిలో కూర్చోబెట్టుకుని కాలుస్తుంటే వెలుగు పుంజాలలో హృదయం పరవళ్లు తొక్కాలని కలలు కంటూ చేతినిండా ప్యాకెట్టు పట్టుకుని వరండాట్లెక్కుతూనే ప్రసన్న ప్రసన్న అంటూ హడావిడిగా అంగలేస్తూ వచ్చాడు పాపాయి స్టాండ్ ఉయ్యాల పక్కనే కుర్చీవేసుకుని కిటికీలోంచి బయటకు చూస్తూ మౌనంగా ఆలోచిస్తూ కూర్చుంది లక్ష్మి సంతోషమంతా నీళ్లు అయిపోయింది రాధాకృష్ణకి ప్యాకెట్ టేబుల్ మీద పడేసి పక్క కుర్చీలో కూర్చున్నాడు మేరీని చూసి వచ్చినప్పటి నుంచి ఇదే వరుస మునుపటి లేదు చలాకీతనం చిలిపితనం అసలేవు కాస్త పని తీరితే చాలు అలా మౌనంగా కూర్చుని దిగులు పడుతూ ఉంటుంది తమ ఇంటికి వచ్చి పదిహేను రోజులైంది ఒక్కనాడు కూడా నవ్వులతో తమిల్లు ప్రతిధ్వనింపలేదు పాపాయి రాకముందు ఎన్నేసి మధురమలు ఊహించుకున్నారు తేరా ఇప్పుడు అందాల చిన్నారి పాప ఇంట్లో ఉంటే ఏమిటి మోగతనం స్నేహితురాలికి తీరని వేదన కలిగింది నిజమే అయితే మన సంసారాన్ని ఇలా నిరుత్సాహంగా చేసుకుంటారా రాధాకృష్ణ భరించలేకపోతున్నాడు ప్రసన్న ఏమిటిది ఎన్నాళ్ళెలా ఉంటావు చ నాకు బాగాలేదు లే చూడు పాపకి టపాకాయలు తెచ్చాను అగ్గిపెట్టెలు కాల్చలేదని కాకరపోతలు తెచ్చాను మనకి విష్ణు చక్రాలు చిచ్చుబుడ్లు మతాబులు చాలు కదా అబ్బా ఏం జనం ఉన్నారనుకున్నావు ప్రతి దుకాణం దగ్గర రద్దీయే పిల్లల సందడి చెప్పలేననుకో ఇప్పుడంటే మన పాప బుద్ధిమంతురాల్లా అలా ఉయ్యాల్లో పడుకుంది గాని ఇంక రెండేళ్లు పోతే అబ్బో చేయి పట్టుకుని దుకాణాలన్నీ తిరుగుతూ గోల చెయ్యదు ఏమిటేమిటో చెప్పుకుపోతున్నాడు భర్తను చూసి నవ్వుకుంది ఏమిటి ఈనిపిచ్చి రెండు నెలల పాపని చూసి రెండేళ్ల పాపప్పటి ఆ ముచ్చట్లను ఊహించుకుని సంతోషపడిపోతున్నారు అందరూ ఇంతేనా మేరీ ఏమనుకుందో పాపం దాని జీవితం ఏమైంది మునుపటి మనిషి కాగలుగుతుందా అబ్బా ఏమిటి ప్రసన్న ఈ మోగతనం నేను సహించలేను లే లేచి కాఫీ పోని పాపను తీసుకుని అలా బజారుకు వెళదామా ఎంత సందడిగా ఉన్నాయో వీధులన్నీ చూద్దాంరా ఇప్పుడు చూడాలనిపించడం లేదు కాఫీ ఇస్తాను ఉండండి అంటూ లేచి వెళ్ళింది అనుకుంటూ భార్య వెళ్ళిన వైపే చూసి ఎలా ఈ ప్రసన్న మళ్లీ మునుపటి ప్రసన్న అవుతుంది అనుకున్నాడు కాఫీ టిఫిన్ ఇచ్చేసి తన పనిలోకి తాను వెళ్లిపోయింది లక్ష్మి నిర్వీకారంగా ప్రవర్తిస్తున్న లక్ష్మిని చూస్తుంటే రాధాకృష్ణకి అసంతృప్తిగా వెలితిగా ఉంటోంది గట్టిగా మందలించిన ప్లీజ్ ఇప్పుడే వనకండి నా మైండ్ కంట్రోల్లో లేదు అంటుంది మెల్లగా నచ్చచెప్పడానికి ప్రయత్నించి దగ్గరకు తీసుకున్న నన్నీప్పుడు ఒత్తిడి చేయకండి అని లేచి వెళ్లిపోతోంది నిజంగా ప్రకాశం లేకపోవడం వల్ల మేరీ జోసఫ్లు ఎంత బాధపడుతున్నారో కానీ నేను మటుకు ప్రసన్న తీరును భరించలేకపోతున్నాను అనుకొని కాఫీ తాగేసి తానొక్కడే పాప ఉయ్యాల దగ్గర నుంచుని కాసేపు పలకరిస్తూ ఆడించి బయటికి వెళ్ళిపోయాడు